హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మీ యొక్క పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ లింక్ చేయనట్టయితే మీకైతే భారీ జరిమానా అయితే పడనుంది. ఈ యొక్క లాస్ట్ డేట్ అయితే మన కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. అయితే వాటి గురించి ఫుల్ డీటెయిల్ చెప్పడానికి అయితే ఈ వీడియో నేను చేస్తున్నాను. అంతకన్నా ముందు మీకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ ఇంకా ఏమైనా లైక్ చేయండి అయితే లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నేను సపోర్ట్ అయినా ఎంకరేజింగ్ అవుతుంది. అలాగే ఇలాంటి జెన్యున్ ఫ్రెష్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ ఫస్ట్ మీరు చూడొచ్చు. ఈరోజు వీడియో చూసినట్లయితే ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఒక పాన్ కార్డు ఎవరి దగ్గర అయితే ఉందో వారైతే ఒక ఆధార్ కార్డు పాన్ కార్డు అయితే రెండైతే లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మీకు అయితే భారీ జరిమానా వేయనుంది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా ఇక పాన్ కార్డు ఆధార్ కార్డు అనుసంధానం అంటే రెండింటిని లింక్ చేసుకునేది మీకైతే లాస్ట్ డేట్ అయితే పొడిగించుకుంటూ వచ్చింది. అయితే ఈ యొక్క లాస్ట్ డేట్ అనేది మనకైతే జూన్ 30 అయితే డెడ్ లైన్గా అయితే మారింది. జూన్ 30 లోపైతే ఎవరైతే లింక్ చేసుకుంటారో వారికైతే ఇక ఏ సమస్య ఉండదని, జూన్ 30 తర్వాత ఎవరైతే ఈ యొక్క ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ చేసుకోకుండా ఉంటారో వారికైతే 10,000 వరకు జరిమానా ఉంటుందని అయితే చెప్తుంది మన ప్రభుత్వం. అదేవిధంగా మనం కనుక చూసినట్లయితే మీరు కనుక ఈ యొక్క పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ చేసుకున్న అనుకుంటే మీరు యొక్క మొబైల్ మీరైతే 2 టైప్స్లో అయితే లింక్ చేసుకోవచ్చు. నేనైతే 2 టైప్స్ అయితే చెప్తాను. మీరైతే మొదటి టైప్ మన కనుక చూసినట్లయితే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, లేకపోతే నేను చూపిస్తాను చూడండి. ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్కి వెళ్ళి మీ యొక్క పాన్ కార్డు ఆధార్ కార్డు నెంబర్ లింక్ చేసుకోవచ్చు. మీకైతే అక్కడ ఒక బ్యానర్ అయితే కనపడుతుంది పాన్ కార్డు ఆధార్ కార్డు లింకింగ్ అని. మీరైతే దానిపై క్లిక్ చేసి మీరైతే లింక్ చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ ప్రాసెస్. లేదా మీరు మరో ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా అంటే మీ యొక్క మొబైల్ ద్వారా యొక్క ఒక నెంబర్ కనపడుతుంది స్క్రీన్ పైన చూడండి. అదేవిధంగా నేను చెప్తాను 5 6 7 6 7 8 ఈ యొక్క మొబైల్ నెంబర్కి మీరు కనుక ఎస్ఎంఎస్ చేసినట్టయితే, ఏమైనా ఎస్ఎంఎస్ చేయాలంటే మీ యొక్క ఆధార్ నెంబర్ ఏదంటే మీ యొక్క ఆధార్ నెంబర్కి ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయి ఉంటుందో ఆ యొక్క మొబైల్ నెంబర్ మీ యొక్క ఆధార్ నెంబర్, అదేవిధంగా మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ 2 టైప్ చేసి మీరు కనుక 5 6 7 6 7 8 నెంబర్కి